హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏ ఏరియాస్ మరియు పిఆర్సీ ఏరియర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మనకి రెండు వేల ఇరవై రెండు జనవరి జూలై డిఏలకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏలకు సంబంధించి కీలక నిర్ణయం ముందుగా పద్దెనిమిది నెలల డిఏ ఏరియర్స్కి సంబంధించి రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏ అయితే లెవెంత్ పిఆర్సి ఏరియర్స్ సో ఈ వీడియోలో బీటెనాడు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా డిఏ బకాయిలు పిఆర్సి బకాయిలు సకాలంలో జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం అలాగే ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీతోటి ఉద్యోగ మిత్రులకు షేర్ చేయండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఎరియర్స్ ఊసేలేదు జనవరి రెండు వేల ఇరవై రెండు డిఏను జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి జీతం నుంచి సర్కార్ అయితే అమలు చేసింది ఈ డిఏకి సంబంధించినటువంటి జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలను సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి మూడు సమాన వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పారు ఆ డిఏలకు సంబంధించి బకాయిలు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై నాలుగులో చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది సెప్టెంబర్ నెల ముగిసింది సుమారుగా ఉద్యోగులకు రెండు వేల ఇరవై రెండు జనవరి నెల డిఏకు సంబంధించినటువంటి ఏరియాస్ పద్దెనిమిది నెలల బకాయిలు కూడా ప్రభుత్వం సెప్టెంబర్ నెల జీతంతో చెల్లిస్తుందని ఉద్యోగుల ఆశగా ఎదురుచూశారు కానీ సెప్టెంబర్ నెల ముగిసింది దీంతో ఈ డిఏ చెల్లింపులకు ఎసర పెట్టలేనా అని చెప్పేసి ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం జూలై రెండు వేల ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏలను విడుదల చేయాల్సింది ఇప్పటికే వాటి ఊసేలేదు ఒకవేళ ప్రకటించిన మళ్ళీ ఏరియర్స్ చెల్లింపులు ఎప్పటికి ఇస్తామనేది చెబుతుందో తెలియని పరిస్థితి కొన్ని డిఏలు పిఆర్సీలో కలిసిపోయాయని మరికొన్ని కరోనాలో పోయాయని ఉద్యోగులు వాపోతున్నారు ఇచ్చిన డిఏకు బకాయిలు చెల్లింపులు సకాలంలో జరగడం లేదని మండిపడుతున్నారు ఐదు డిఏలను చెల్లింపు లేకుండానే పిఆర్సీలో కలిపేశారని పిఆర్సీ ఇచ్చిన తర్వాత ఇవ్వవలసిన మూడు డిఏల్లో ఒక్క డిఏ ఇచ్చారని ఆ ఇచ్చిన ఒక డిఏకు ఏరియర్లో చెల్లింపులు జరగలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేంద్రం ప్రకటించినటువంటి దాని ప్రకారంగా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రెండు డిఏలు ప్రకటించాల్సి అయితే ఉంది అవి ప్రకటించిన తర్వాత వాటి ఏరియర్స్ చెల్లింపులు మళ్ళీ విడదల వారీగా ఇస్తామంటూ చేతులు దులుపుకుంటున్నారని పలువురు ఉద్యోగులు మండిపడుతున్నారు పదకొండో పిఆర్సీకి సంబంధించినటువంటి ఏరియర్స్ ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయని వాపుతున్నారు సో ఈ బకాలన్నీ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సో అలాగే ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ట్ డే